నేటి నిరీక్షణ కార్యక్రమంలో ఒక యువ రచయితను కలుసుకోవడంతో పాటు నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఎక్కడ నుండి ఆశను పొందవచ్చో తెలుసుకుందాం. అంతేకాదు ప్రజలకు కంటి చూపును బహుమానంగా అందిస్తున్న సిబిఎన్ ఫౌండేషన్తో పాటు ఓ మధుర గీతాన్ని చూద్దాం. ఇది సిబిఎన్ సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం, నిరీక్షణకు స్వాగతం. మనలో ప్రతి ఒక్కరూ శ్రమలు, కష్టాలు మరియు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. కొన్నిసార్లు జీవితం సమస్యల వలయం అయిపోతుంది. ఒక సమస్య నుండి బయటపడేసరికి మరో సమస్య సిద్ధంగా ఉంటుంది. నేటి కార్యక్రమంలో ముందుగా ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిని కలుసుకోబోతున్నాం. ఆమె ఓ రచయిత, పాటలు మరియు కవితలు రాస్తుంది. తన జీవితంలోని సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొన్నానని ఆమె చెప్తుంది. ఆ పరిష్కారం ఏంటో ఆమె మాటల్లోనే విందాం. దేవుడు నాకు క్రొత్త జీవితాన్నిచ్చాడు, ఆయన బాహువుల్లో చేరడానికి, ఆయన బిడ్డగా ఉండడానికి. ఎందుకంటే నేను ఆయనకు ప్రత్యేకం. ఆయన నా బరువును మోశాడు, నా కోసం తన ప్రాణం అర్పించాడు. నేను ఆయన్ను అంగీకరించేందుకు నా పేరు నిహారికా లాల్. ఎంబీఏ తర్వాత కొన్నాళ్ళు జాబ్ చేశాను, కానీ ఆ జాబ్ నాకు సంతృప్తిగా అనిపించలేదు. అందుకే ఒక అనాథాశ్రమానికి వెళ్లే అవకాశం దొరికింది. అక్కడికి వెళ్లి ఆ పిల్లల్ని చూశాక నాకు చాలా తృప్తిగా అనిపించింది. అప్పుడే నిరుపేద పిల్లలకు ఏదో ఒక విధంగా సహాయపడాలని నిర్ణయించుకుని మా నాన్నగారి స్కూల్లో చేరాను. ఇప్పుడు నేను ఆదర్స్ హయ్యర్ సెకండరీ స్కూల్కి ప్రిన్సిపల్గా ఉన్నాను. రాజ్పురకూటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దీనావస్థలో జీవిస్తున్న పిల్లలకు చదువు యొక్క విలువను తెలియజేయాలన్నది మా నాన్నగారి ఆశయం. నేను కూడా అదే ఆశయంతో పనిచేస్తున్నాను. పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు ఇక్కడ ఉచితంగా విద్య నేర్పిస్తున్నాము. నేను వాట్స్ నెవర్ ఎండ్ అనే 41 పద్యాలు ఉన్న పుస్తకం రాశాను. అందులో మొదటి 5 వాక్యాలు యేసుకే అంకితం చేశాను. రచన అనేది నాకు శ్వాస లాంటిది. రచన అనే తలాంతును దేవుడు నాకిచ్చాడు. అది పూర్తిగా ఆయనకే అంకితం, ఆయనకే కృతజ్ఞతలు. ఎందుకంటే నా అంతట నేను ఏమీ రాయలేను. యేసుతో నాకు వ్యక్తిగత అనుభవం ఎలా మొదలైందంటే, మా మామయ్య ఉండేవారు, ఆయన ఇప్పుడు లేరు. 2004లో ఆయన పరిస్థితి బాగా క్షీణించింది. అమ్మ పొద్దున్నే ఫోన్ చేసి మామయ్య పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది, పిల్లలందరూ ప్రార్థన చేయండి అని చెప్పింది. మేము రోజంతా ప్రార్థన చేశాం. ఆ తర్వాత అద్భుతంగా అమ్మ మళ్ళీ ఫోన్ చేసి మామయ్యకి ఇప్పుడు బాగుంది అని చెప్పింది. అప్పటి నుంచి యేసు మీద నాకున్న విశ్వాసం ఇంకా పెరిగింది. జీవితంలో ఏ సమస్య వచ్చినా ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఆలోచించడం అలవాటైంది. అలాగే బైబిల్లో జవాబు దొరుకుతుంటే నాలో విశ్వాసం ఇంకా పెరుగుతూ వచ్చింది. మీ జీవితంలో ఏదైనా జరగాలంటే దానికి విశ్వాసం చాలా అవసరం. ప్రార్థన దేవునితో మన సంబంధాన్ని బలపరుస్తుంది. అదే మనకున్న అతిపెద్ద ఆయుధం. నేను బైబిల్ తెరవగానే నాకు ఒక వాక్యం కనిపిస్తుంది, అందులోనే నాకు జవాబు దొరుకుతుంది. అలా నేను ఒకరోజు బైబిల్ తెరవగానే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనే వాక్యం కనిపించింది. అందుకే నేను దేవునికే మొదటి స్థానం ఇస్తాను. అది స్కూల్ అయినా రచన అయినా నేను ఏమి చేసినా కేవలం ఆయన ద్వారానే చేయగలుగుతున్నాను. ప్రభువు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఇంట్లో కరెంటు పోయిందనుకోండి, ఆ ఇల్లంతా చీకటిగా ఉంటుంది. అదే లైట్ రాగానే ఆ ఇల్లంతా ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోతుంది. మనం పాపంలో జీవించినప్పుడు మన జీవితం చీకటితో నిండి ఉంటుంది. అదే దేవుణ్ణి తెలుసుకోగానే ప్రకాశవంతమైన వెలుగుతో మన జీవితం నిండిపోతుంది. ఓ సరికొత్త అందమైన జీవితం మన సొంతమవుతుంది. ఎంతో ఆసక్తికరమైన మరియు స్ఫూర్తిదాయక వ్యక్తి కదా. ప్రతి సమస్యకు ప్రార్థనే పరిష్కారం. ప్రార్థన ద్వారా మనం శక్తివంతుడైన దేవునితో సంభాషిస్తాం. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. మనకు సహాయం చేయడానికి ఆయనే ముందుకొస్తాడు. రవి యుక్త వయసులో ఉన్నప్పుడు ఇంటిని వదిలి పారిపోయాడు.
అలా చేయడం వల్ల తన జీవితం బాగుపడుతుందని అనుకున్నాడు. కానీ త్వరలోనే తన అంచనా తప్పు అని తెలుసుకున్నాడు. సమస్యలు మరియు ఇబ్బందులు అతన్ని వెంటాడసాగాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడో, ఎక్కడ విశ్రాంతిని పొందాడో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం లేదు, నీళ్లు లేవు, అప్పటికి 2-3 రోజులు అయిపోయింది. అమ్మ, నేను నీకు దూరంగా ఉన్నాను చెప్పి ఏడుస్తా. అదే నేను అక్కడుంటే నాకు కడుపు నిండా అన్నం పెట్టేదానివి. నేను అలాగా బాధపడతా ఉండేవాడిని. యుక్త వయసులో ఉన్నప్పుడు రవి తన స్నేహితులతో కలిసి ఇంటి నుండి పారిపోయాడు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడం, స్నేహితులు వదిలి వెళ్ళిపోవడంతో రవి దిక్కులేని వాడయ్యాడు. ఇల్లాలో దిక్కుతోసుగా ఇటు తిరిగి దాక్కుని భయముతో నేను తిరగటం జరిగింది. ఇంటికి ఎలాగైనా వెళ్దామని చెప్పి అనుకుంటా ఉంటే మా అన్న గుర్తొస్తున్నాడు. మా అన్నకు భయపడి మా ఇంటికి వెళ్ళలేకపోతున్నా. ఎందుకంటే ఆయన చాలా కోపిష్ఠుడు, చాలా మురుకుడు. అది అర్థం లేకుండా చేతిలో ఏది ఉంటే అది తీసుకుని కొట్టేస్తాడు. అందరికీ భయం మా అన్న అంటే. మా ఇంట్లో తన సోదరుణ్ణి బట్టి రవి ఇక ఎన్నటికీ తిరిగి ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాడు. బతుకు తెరువు కోసం ఎన్నో హోటల్స్ మరియు షాపుల దగ్గరకు వెళ్ళాడు. ఒక హోటల్ కనబడింది. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను మీ దగ్గర పనికి పెట్టుకొని నాకు భోజనం పెడతారని చెప్పి అడగటం జరిగింది. వాళ్ళు, ఏం పని చేస్తారో నీకేమొచ్చురా, కాదయ్యా 3 రోజుల నుంచి అన్నం లేదు అని చెప్పి నేను కళ్ళ నీళ్లు పెట్టుకుంటే వాళ్ళు, అరే వీడికి ముందు టిఫిన్ పెట్టండి అని చెప్పి లోన్ తీసుకెళ్ళి అవేవో వాళ్ళు గ్లాసులు అవన్నీ తోమించుకొని అట్లా టిఫిన్ పెడతాం, భోజనం పెడతాం జరిగింది. చివరకు రవికి ఓ హోటల్లో పని దొరికింది. అక్కడ అతనికి తిండి పెట్టడమే కాకుండా కొంత జీతం కూడా ఇచ్చేవారు. స్వేచ్ఛాజీవిగా జీవితాన్ని ఆనందిస్తున్న ఆ సమయంలో అతనికి హసీనా పరిచయమైంది. ఆ ముస్లిం అమ్మాయిని నేను అనుకున్నాను, అమాయకురాలు నా చేతికి దొరికింది, ఆమెను వీల్చేసుకుని వదిలేద్దామని చెప్పి అనుకున్నాను వాస్తవంగా. కానీ ఆమె నన్ను హృదయపూర్వకంగా ప్రేమించింది. కాబట్టి నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నిజంగా చనిపోతానని చెప్పి ఆమె నిర్ధారణ చేసుకుని నా కొరకు 3 సార్లు సూసైడ్ చేసుకోబోయింది. నేను కూడా అనుకున్నాను నిజంగా నా కోసం కూడా చనిపోయేవారు లోకంలో ఉన్నారా, ఇంతకంటే మంచి వారు ఈ లోకంలో ఎక్కడైనా దొరికిద్దా. త్వరలోనే రవి హసీనలు పెళ్లి చేసుకున్నారు. తన మామ దగ్గర పెయింటింగ్ పని నేర్చుకున్నాడు. అది అతనికి మంచి ఆదాయాన్ని తీసుకువస్తుండడంతో జీవితం సాఫీగా సాగుతోంది. అయితే ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. నా భార్య గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత 2 బాబులకి జన్మనిచ్చింది. వారిద్దరు కవలలు. ఒక బాబు పుట్టిన 3 రోజుకి అతను ఏదో హెల్త్ సరిగా లేక చనిపోయాడు. ఇంకో బాబు దరిదాపు 1.5-2 సంవత్సరాలు పెంచాము. అతను కూడా ఏదో గుండె బలహీనతగా ఉందంట, మాకు తెలీదు. అతను చనిపోయాడు. దానికి తోడు మా అమ్మగారు కూడా చనిపోయిందని చెప్పి చెప్పేసరికి నాకు నెమ్మది లేకుండా పోయింది. ఇటు నేను తల్లిని బాధ పెట్టాను, ఇటు చూస్తే నాకు మనశ్శాంతి లేదని చెప్పి నేను చిన్నగా మత్తుకు అలవాటు అవటము జరిగింది. రవి హసీనాలు ఎదుర్కొంటున్న సమస్యలు చూసిన పొరుగింటావిడ హసీనాతో మాట్లాడింది. వాళ్ళిద్దరినీ ప్రార్థనా సమావేశానికి ఆహ్వానించింది. రవి అయిష్టంగానే తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్ళాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును ఆ వాక్యం పాస్టర్గా చెప్తున్నప్పుడు ఎంత గొప్ప దేవుడు ఈయన. అంతవరకు నేను అనుకున్నాను ఈయన చేతగానోడు ఏం చేస్తాడులే అని అనుకున్నాను. ఈయన లోకమునే ప్రేమించాడు అని చెప్పి నా హృదయం అక్కడ సంతోషంగా అయిపోయి నిజంగా ఇలాంటి దేవుడు అసలు మనకు దొరకటం ఎంత ధన్యత అని చెప్పి అనుకున్నాను. దేవుని వాక్యం రవి మరియు హసీనలను ఆదరించింది. ఆ రాత్రి తనలోని నిరాశ నిస్పృహలు వదిలి వెళ్లడంతో రవి హృదయం తేలిక పడింది. వెంటనే ఇంటికి వచ్చి ఇద్దరు మోకరించి మా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాం, మాకు తెలియకుండే ప్రభు మేము ఇట్లా చేసాం మమ్మల్ని క్షమించాయని చెప్పి మేము మా పాపాలన్నీ ఒప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు నుంచి మా హృదయాలని వేలుతూ మాకు నెమ్మదిస్తూ మా కుటుంబంలో అతను మమ్మల్ని చేయి విడిచిపెట్టకుండా ఆయన అద్భుతంగా నా యొక్క మూర్ఖ స్వభావాన్ని త్రాగుడు నుంచి నేను సిగరెట్లు మత్తు చాలా విపరీతంగా సేవించాను. నేనే అన్నీ తీసుకెళ్ళి తగలబెట్టేసి ఇక మీద ఇవేమి నాకు అక్కర్లేదని చెప్పి ఆ రోజు నుంచి
నా కుటుంబము నిజంగా చిన్న పరలోకంగా ప్రభు మార్చేశాడు. దేవుని వాక్యం గురించి రవికి కొంచెమే తెలిసినప్పటికీ తన చుట్టూ ఉన్న వారికి ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. భార్యకు లేదండి చదువు, నాకు లేదు. ఇద్దరం గదిలో ప్రార్థన చేసుకొని ఇప్పుడు బైబిల్ తీసి చదువుతున్నామయ్యా, అది మాకు చదివాలి అని చెప్పి మేము బైబిల్ తీసి చదువుతుంటే బైబిల్ తీయంగానే దాంట్లో ఉన్న వచనాలు మాకు తెలియకుండా టక 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 చదివేశాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినము నుంచి ప్రభు వాక్యము ధ్యానించే కృపనిచ్చాడు, తర్వాత బోధించే వరం ఇచ్చాడు. రవి నేడు గుంటూరులో యేసు సన్నిధి అనే చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. నిరాశ నిస్పృహల్లో ఉన్న వారికి యేసు క్రీస్తును పరిచయం చేసి వాళ్ళ జీవితాల్ని మెరుగుపరుస్తున్నాడు. నేడు రవి తన పరలోకపు తండ్రిని తెలుసుకున్నందుకు రవి ఎంతో సంతోషంగా ఉన్నాడు. ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని ఇలాగా ఆయన ఇచ్చిన ఈ జీవితం, ఈ ఆయుష్ ప్రభు కొరకే మేము గడుపుతున్నామండి. ఆయన వచ్చేంత వరకు లేక మేము బ్రతుకుంటే ఆయన కొరకే నమ్మకస్తులుగా ఆయన పనిచేస్తూ మేము ఉండాలని చెప్పి ఆశపడతాం. జీవితంలో ఎదురవుతున్న తుఫాన్లను ఎదుర్కొంటూ ఏదో ఒకరోజు పరిస్థితులు చక్కబడతాయి అని అనుకుంటూ జీవించడం చాలా కష్టం. అయితే అలాంటి సమయాల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన తప్పక ఆదుకుంటాడు. దేవుడు మనల్ని ఆదుకోవడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో దేవుని మీద ఆనుకోవడానికి కొంతమంది విముఖత చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక కొత్త ఆలోచన ఏంటనంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని, నీ మీదే నువ్వు విశ్వాసము ఉంచు అని. అయితే దీంట్లో విపరీతమైనటువంటి పరిస్థితులు రెండు ఉన్నాయి. ఒకటి, నీ అంచనాకు మించినటువంటి ఆలోచన నీ గురించి ఉన్నట్లయితే మనము చాలా దెబ్బతినిపోతూ ఉంటాం. అయితే కొంతమంది కొన్ని విషయాల్లో తప్పు చేస్తూ ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళు తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన గురించి మనం సరిగ్గా అంచనా వేసుకోవటం తప్పులేదు, కానీ మన అంచనాకి మించినటువంటి పరిస్థితులకి మనం ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసినట్లయితే దెబ్బతినిపోతూ ఉంటాం. అయితే సహజంగా మానవ జీవితం కనుక ఆలోచించినట్లయితే మానవుడు ఇతరుల మీద ఆధారపడేటువంటి వాడు, జంతువులు అలాంటివి కాదు. జంతువుల గురించి ఉన్నటువంటి మాట ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటారు. ఏదైతే శ్రేష్టంగా ఉంటుందో, బలంగా ఉంటుందో అది బతుకుద్ది, బలహీనమైనవి చచ్చిపోతాయి. కానీ మనుషులు మాత్రం అలాంటి వాళ్ళు కాదు. బలహీనమైనటువంటి వాళ్ళకి మనం బలపడేటట్లు చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలి. అదేవిధంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేయగలిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగి ఉండాలి. అది మానవ ఉన్నటువంటి నైజం. మానవుడు ఆ విధంగా వ్యవహరించాలి. అయితే కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి సమస్యలు ఈ లోకంలో ఎవరూ తీర్చలేనివి. అప్పుడేం చేయాలి? ఎవరూ తీర్చలేనటువంటి ఈ సమస్యని మనంతట మనమే తీర్చుకుందామా? లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆనుకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు అప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో తాను మాసిదోనియా ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళినప్పుడు తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నింటిలో కూడా దేవుడు ఏ విధంగా ఆదరించాడో 1వ అధ్యాయంలో ఆయన రాసుకుంటూ వస్తాడు. ఆయన ఏమంటాడంటే, మేము ఇంకా చచ్చిపోతామోమని కృంగిపోయాం. అలాంటి పరిస్థితుల్లో మరణాన్ని జయించినటువంటి దేవుణ్ణి ఆశ్రయించాను. అప్పుడు దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు, దేవుడు నన్ను ఆదరించాడు. ఆ ఆదరణ బట్టే నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను అంటున్నాడు పౌలు. పౌలు ఎంత శ్రేష్టమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తున్నాడో చూడండి. మరణాన్ని జయించినటువంటి దేవుడు మాత్రమే మరణం కలిగించేటువంటి భయాన్ని నుంచి కూడా జయించగలిగేటట్లు సహాయం చేస్తాడు. అలాంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో కూడా పునరుద్ధానుడైనటువంటి దేవుడు మాత్రమే మనకి శక్తిని ఇవ్వగలుగుతాడు. ఈ లోకంలో దేవుడు పరిష్కరించలేనటువంటి సమస్య అంటూ ఏదీ లేదు. కాబట్టి ఈరోజు ఏ సమస్యను బట్టి నువ్వు సతమతమవుతున్నావు, ఇది నా తలకు మించినటువంటి సమస్య అనుకునేది ఏది ఉన్నప్పుడు కూడా దేవుడి మీద ఆనుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అంతేకాదు, ఒకవేళ ఆ విధంగా మీరు ఆదరణ పొందినట్లయితే చుట్టూ ఉన్నటువంటి ఇతరులకు ఆ ఆదరణ మనం అందించగలిగేటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు సమస్యల బలంలో ఉన్నారా? మీరు నాతో కలిసి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. మీరు ఆదరణ పొందారా? దేవునికి వందనాలు చెల్లించండి. సమస్యల్లో ఉన్న వాళ్ళకి మీరు సాక్షార్థంగా ఉండండి. వాళ్ళని మీరు ఆదరించడానికి ప్రయత్నం చేయండి. ఈనాటి ప్రశ్న, మనం సమస్యలు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఏ దేవుని మీద ఆధారపడతాం, బి ఏమీ చేయకుండా ఊరుకుంటాం, సి
ఎవరి కారణంగా ఈ పరిస్థితి వచ్చిందో వారిని దూషిస్తాం. మీ సమాధానం ఏ బి లేదా సి అని రాసి స్పేస్ ఇచ్చి మీ పేరు రాసి 09910401010 అనే మా నంబర్కు ఎస్ఎంఎస్ చేయండి. సరైన సమాధానం పంపిన వారి పేర్లు www.cbn.in అనే మా వెబ్సైట్లో కనబడతాయి. మీరు మోస్తున్న భారాన్ని యేసుక్రీస్తు దగ్గరకు తీసుకురండి. మీ హృదయంలో ఉన్న బాధను ఆయనతో పంచుకోండి. ఆయన మీకు ఉపశమనాన్ని కలుగజేస్తాడు. రవిలాగా మీకు కూడా నిజమైన ఆశను కనుగొన్నట్లయితే మాతో పంచుకోవడం మర్చిపోవద్దు. మా కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకుల జీవితాల్లో మీరు కూడా స్ఫూర్తి నింపవచ్చు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సిబిఎన్ ఫౌండేషన్ ప్రజలకు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. చుట్టూ స్నేహితులు ఉన్నా ఒంటరిగా అనిపిస్తుందా? దేని గురించైనా ఆందోళన చెందుతున్నారా? మీ ఫోన్ తీసుకుని మాకు కాల్ చేయండి. మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు. మీరెప్పుడైనా మా సిబిఎన్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ చూసారా? అక్కడ మీరు మేము చేస్తున్న వివిధ సేవల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాక ప్రోత్సాహకరమైన సాక్ష్యాలు, మధుర గీతాలు మరియు స్ఫూర్తిదాయక సందేశాలు చూడవచ్చు. ఈరోజే సిబిఎన్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. జీవితం అంటే సంఘర్షణల వలయం అనిపిస్తోందా? మీ జీవితం మీది కాదు అనిపిస్తోందా? మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదా? అయితే మౌనంగా రోదించకండి. మీరంటే శ్రద్ధ చూపేవారితో ఇవాళ్లే మాట్లాడండి. మా నంబర్కి ఫోన్ చేయండి. వెల్కమ్ బ్యాక్. గత 15 సంవత్సరాలుగా సిబిఎన్ ఫౌండేషన్ ప్రజల జీవితాలను మార్చే పనిలో నిమగ్నమై ఉంది. ప్రజలు ఫలభరితమైన జీవితాలని గడిపేలా వారిని సన్నద్ధం చేస్తూ ఉంది. కంట్లో శుక్లాల కారణంగా ఎంతోమంది తమ జీవితాలను నిరుపయోగంగా గడిపాల్సి వస్తుంది. అయితే ఒక సాధారణ ఆపరేషన్ ద్వారా సిబిఎన్ ఆ పరిస్థితిని ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. కళ్ళు మన ఆత్మకు కిటికీలు మరియు మన శరీరానికి దీపాలు అని అంటూ ఉంటారు. అయితే ఇలా చెప్పడంతో మన శరీరం యొక్క నిర్మాణ కథ అంతం కాదు. మన దేశంలో అందమైన లోయలు, ప్రదేశాలు, చెట్లు ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఈ అందాలను చూడ్డానికి కావలసిన కళ్ళలో కాంతులు లేవు. దీనికి కారణం కంటి శుక్లాలు. భారత్ లాంటి విశాల దేశంలో దాదాపు 50% మంది ప్రజలు తమ కళ్ళలో కాంతులు లేక జీవితాల్ని దుర్భరంగా గడుపుతున్నారు. దురదృష్టవశాత్తు గ్రామీణ ప్రాంతాల్లో 10% ఈ శుకులాలు దర్శనమిస్తున్నాయి. వీరికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతూ ఉంది. శుక్లాలు అనేవి సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో కనబడుతూ ఉంటాయి. ఇలాంటి వారికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం లేదు. కళ్ళల్లో కాంతులు లేక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఒక క్రొత్త ఆశను కల్పించేందుకు, ఒక క్రొత్త వెలుగును ప్రసాదించేందుకు సిబిఎన్ ఫౌండేషన్ ఒక నిర్ణయం తీసుకుంది.
ప్రతి ఏటా 2500 మందికి ఉచితంగా శుక్లాల ఆపరేషన్ చేయిస్తూ ఉంది. శుక్లాలు లేని భారతావని కోసం కృషి చేస్తూ ఉంది. ఈ సేవలు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు ఎంతోమంది ప్రజలకు చేరాల్సి ఉంది. రండి, మేము చేస్తున్న ఈ మహోత్తర కార్యక్రమంలో మాతో చేతులు కలపండి. మీరు వయసు మీరిన అందమైన మరియు అమాయక కళ్ళల్లో కాంతులు నింపవచ్చు. అందుకు వెంటనే ఫోన్ చేయండి. ప్రజలు తిరిగి కంటిచూపు పొంది ప్రయోజనకరమైన జీవితాన్ని గడపడానికి సిబిఎన్ ఎలా సహాయపడుతుందో చూశాం. మీలో చాలామంది మా కోసం ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు పంపిన సందేశాల్లో కొన్నిటిని చూద్దాం. దీన్ని మనకి లింగమయ్య రాశారు. నిరీక్షణ కార్యక్రమం మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉందని, మా జీవితాలను మెరుగుపరుస్తూ ఉందని రాస్తున్నారు. లింగమయ్య గారు ఎంతో ప్రోత్సాహకరమైన మాటలు చెప్పారు, అందుకు మీకు మా ధన్యవాదములు. ఇప్పుడు మరో మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ మనకి నాగేంద్ర పంపించారు. నిరీక్షణ కార్యక్రమం మాకు జీవితంపై ఆశను కల్పించింది అని రాస్తున్నారు. నాగేంద్ర గారు, మరోసారి మీకు ధన్యవాదములు. మీ ప్రార్థనలు మరియు సహకారాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. ప్రజల జీవితాన్ని మెరుగుపరచడంలో మాకు సహకరిస్తున్న మా భాగస్వాములందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాం. ప్రభు సేవకు ఇస్తున్న మీ అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించాలని ప్రార్థిస్తున్నాం. మేము చేస్తున్న సేవలకు సహకారం అందిస్తున్న మా భాగస్వాములు ఎలా ఆశీర్వదింపబడుతున్నారో తెలుసుకునేందుకు మా న్యూస్ లెటర్ చదవండి. www.cbn.in నుండి దీనిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఇంకా ఎవరైనా మేము చేస్తున్న సేవలకు సహకారం అందించాలని ఆశిస్తున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా సిబిఎన్ ఫౌండేషన్, పీచ్ట్రీ కాంప్లెక్స్, 3rd ఫ్లోర్, బ్లాక్ సి, సుశాంత్ లోక్వన్, గురుగాం, ఢిల్లీ NCR, 1200009. మా వెబ్సైట్ www.cbn.in. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు పంపిన ప్రార్థన అవసరతల కోసం ప్రార్థన చేయబోతున్నాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. ఒంటరిగా అనిపిస్తుందా? దేని గురించైనా ఆందోళన చెందుతున్నారా? మాకు కాల్ చేయండి, మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. మీకోసం ఇప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. అంతకంటే ముందు మీరు పంపిన కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ చూద్దాం. దీన్ని మనకి నరసింహ పంపించారు. అప్పుల నుండి విడుదల కావాలని ప్రార్థన చేయమని అడుగుతున్నారు. తర్వాత లీల రాస్తున్నారు, తన వివాహం కోసం ప్రార్థన చేయమని కోరుతున్నారు. మనము నరసింహ గారి కోసం, లీలా గారి కోసం ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ఓటమి మరియు నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మన సమస్యలు ఎలాంటివైనా సరే యేసుక్రీస్తు తన దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పాడు. కాబట్టి ప్రార్థనలో మన సమస్యలు ఆయనతో చెప్పుకుందాం. మా దేవా, మా ప్రభా, మా సమస్యలన్నింటిలో ప్రభా మాకు పరిష్కారంగా ఉండగలిగింది నువ్వొక్కడవే ప్రభా. అంతేకాదు ప్రభా, మా అందరికీ చేరువలో ఉన్నటువంటి దేవుడు ప్రభా. ఈరోజు ముఖ్యంగా ప్రభా నరసింహ గారి ఆర్థిక పరిస్థితులను బట్టి లీలా గారి వివాహముల గురించి ప్రార్థన చేస్తున్నాం. వీరిరువురి గురించే కాకుండా ప్రభా, నాయన ఎంతోమంది ప్రభా రకరకాలైనటువంటి సమస్యల మధ్యన నిరాశలో ఉన్నారు తండ్రి, ఓటమి పాలైపోయి ఉన్నారు ప్రభా. నాయన మాకు విజయాన్ని ఇవ్వగలిగేటువంటి దేవుడు నువ్వు ఒక్కడవే. మరణంపై విజయాన్ని సాధించినటువంటి నువ్వు ప్రభా,
మానవుడు ఎదుర్కొనేటువంటి ప్రతి ఓటమిలో కూడా విజయాన్ని అనుగ్రహించగలవు, మానవుడికి ఆశను కల్పించగలవు ప్రభా. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే నిరాశలో ఉన్నారో వారిని ప్రభా మీరు దర్శించమని అడుచున్నాం, ఆదరించమని అడుచున్నాం. యేసే నామంలో ప్రార్థన చేస్తున్నాం ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు మనలను ఎన్నటికీ విడువడు, ఎడబాయడు. ఈ సమయంలో ఒక బైబిల్ వాక్యాన్ని చూద్దాం. మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా? మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారా? మీకు ఆశ ఉంది, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతలు 23:18. దేవుని వాక్యం మనలను బలపరుస్తుంది, మనలను శక్తితో నింపుతుంది. నేడు నిహారిక మరియు రవి సాక్ష్యాల ద్వారా మీరు ప్రోత్సాహాన్ని పొంది ఉంటారని ఆశిస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, మీకేమైనా ప్రశ్నలు సందేహాలు ఉన్నట్లయితే మాతో పంచుకోండి. దేవుని వాక్యం నుండి మీకు సమాధానాలు మరియు పరిష్కారాలు అందజేస్తాం. ప్రతి శుక్రవారం మీకు జవాబిస్తాం. కాబట్టి రేపటి కార్యక్రమాన్ని చూడటం మర్చిపోవద్దు. నేటి కార్యక్రమంలో చివరగా ఓ మధుర గీతాన్ని చూద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. This is true life, yo. This ain't no story. Yeah, yeah, yeah. నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా వేదన బాధలలో కృంగిన సమయములో నన్ను తాకి ఆదరించినావు చీకటి తొలగించి మహిమతో నింపినావు పరిశుద్ధాత్మతో అభిషేకించి నన్ను విమోచించినావు నేస్తమా నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా His name is Jesus Christ. His name is Jesus Christ. Gave his life so you could be saved. This is true life. True life. His name is Jesus Christ. Gave his life so you could be saved. His name is Jesus Christ. Gave his life so you could be saved. Hallelujah. నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరు